Manda Krishna Madiga arrest by Mukhyamantri KCR Assembly Spandincharu. Manda Krishna to SC Vargikarana Sadhyam Kadani CM Telchi Chepparu. Telugu Mahasabhalu Jarugutunna Samayamlo Congress to Kutra Chesi Udriktatalu Karanam Ayyaru Kabatte arrest Chesamani Chepparu. Chattaniki Vetirekanga Sahinchedi Ledannaru. Madigala Vargikarana Kosam Tanu Mundundi Kotladatanani Hami Icharu. Madiga Vidyarthulu Prajalu Ee Vishayamlo Prasantanga Undalani Pilupunicharu. Manda Krishna Jail Gurinchi Krishna Kishan Reddy garu maatladaru. Ee konjam baadhakaram adhyaksha. Ee vishayam cheppalsina avasaram undi. Adhyaksha, aa vishayamlo nenu spashtam chestanu ee roju. Ee rashtramlo confusion povali. Telangana rashtramlo unna Madiga biddalaku Telangana mukhyamantriga nenu haami istaa unna 100% meeru korinatuvanti vargikarana nyayamainatuvantidi. Andulo etuvanti doubt ledu. Aa roju cabinet subcommittee member ga undi కొంతమంది నిందించినప్పటికీ ఇది జరగాలి మాదిగలకు అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి నేను ఫోర్ ఫ్రంట్ లో ఉన్న వ్యక్తిని అధ్యక్ష దాన్ని పాస్ చేసాం దాని తదనంతరం అమలు కూడా చేసాం ఆ తదనంతరం రకరకాల వివాదాలు వచ్చి దాన్ని సుప్రీం కోర్టు షట్ డౌన్ చేసింది ఇక్కడి నుంచి మనం శాసనసభ తీర్మానం చేసి పంపినాం ఆ తదనంతరం ప్రధానమంత్రి గారికి చెప్పినాం గౌరవనీయుల కడియం సిఆర్ గారు నాతో వచ్చి స్వయంగా 5 నిమిషాలు ప్రధానమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మెమరాండం కూడా వారు నేను కలిసి స్వయంగా ఇచ్చినాం వారు కూడా ప్రధానమంత్రి గారు సానుభూతం చేస్తామని చెప్పినారు ఈరోజు చేయవలసింది అది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష సుప్రీంకోర్టు షట్ డౌన్ చేసిన తర్వాత తెలంగాణలో ఏం లేదు తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్రం యావత్తు అఖిలపక్షం మద్దతు ఉంది ఇంకా ఇక్కడ ఉద్యమాన స్కోప్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎస్ మందకృష్ణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది డెఫినెట్గా చేస్తారు ఎందుకు చేస్తారు అధ్యక్ష ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉంటే ఈయన కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై ఒక లేనటువంటి రభస సృష్టిస్తామనే ఉద్దేశం చేస్తే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తాం కూడా భవిష్యత్తులో కూడా 100% నేను ఒకటే మాట మనం చేస్తాను అధ్యక్ష వర్గీకరణ పోరాటం ఈ మందకృష్ణ మాదిగతో కాదు ఆయన పని అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి అతావలే గారు కావచ్చు ఇంకో మంత్రి కావచ్చు 10 క్వశ్చన్లకు ఆన్సర్ కింద పార్లమెంట్లో చెప్పినారు మేము చెయ్యం వర్గీకరణ చేయమని హైదరాబాద్కు వచ్చి చెప్పినాడు ఆయన రామదాస్ అతావలే గారు మేము చెయ్యమని చెప్పి కానీ నర్వస్ అయితమా అధ్యక్ష ఊకుంటామా నేను తెలంగాణ మాదిగ బిడ్డలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఎవ్రీడే ఇస్ నాట్ మండే ఎవ్రీడే ఇస్ నాట్ సండే మీ దినం కూడా వస్తుంది మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది 100% ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా ఖచ్చితంగా నేను మీకు నాయకత్వం వహిస్తా నాకు వదిలిపెట్టండి ఇక్కడ అనవసరమైనటువంటి రభస చేయకండి నేను సాధించి చూపిస్తా వచ్చే టర్మ్లో ఖచ్చితంగా ఎటువంటి క్రియాశీల పాత్ర నేను వహిస్తానో ఖచ్చితంగా మీ వర్గీకరణ తెచ్చిచ్చే పోరాటం చేస్తా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఎవరెవరో చెప్తే వాళ్ళు ఎంబడబడి అనవసరంగా బదాల మీద పడి మీ భవిష్యత్తు ఖరాబు చేసుకోకండి మాదిగ విద్యార్థులకు మాదిగ యువకులకు మాదిగ ప్రజలకు ముఖ్యమంత్రి నేను హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా మీ విషయంలో సంపూర్ణమైన పోరాటం ఈ ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా మీకు అది తెచ్చిపెట్టడానిక ఆ పోరాటాన్ని ఆపమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష కిషన్ రెడ్డి గారు ఇప్పుడు లిప్ సింపతి చెప్పినారు కిషన్ రెడ్డి గారు నిజాయితీ ఉంటే పోవాలి కూసోవాలి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేయాలి ఇప్పుడు ఉన్నది బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మార్చానంటే పార్లమెంట్ మాత్రమే మార్చాలి అమెండ్మెంట్ చేయాలి చేయండి పెట్టండి వీఆర్ డిమాండింగ్ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాం అది చేయకుండా ఇక్కడ లిప్సింపతిలు చూపెడతా ఉన్నారు ఈ లిప్సింపతిని పోవద్దని మనం చేస్తా ఉన్నా చట్టాన్ని ఎవరు వ్యతిరేకించిన అధ్యక్ష కిషన్ రెడ్డి గారు ఇంకో ఆరోపణ చేసినారు మా మీద ఎమర్జెన్సీని తలపించారు ఎమర్జెన్సీ ఎక్కడ తలపించిన అధ్యక్ష అంత బ్రహ్మాండ మేము కజ్జకు మేము ఇక్కడనే చేస్తాం మేము అన్నకాన్నే చేస్తాం అంటే చేయనీయం అధ్యక్ష తప్పకుండా చెప్తాం మా ఇష్టానుసారంగా చేస్తాం చేయనీయం శాసనసభలో కూడా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం చేయనీయం దేనికైనా ఒక ఆర్డర్ ఉంటుంది పద్ధతి ఉంటుంది మనం కొత్త రాష్ట్రం నవ్వేటం ముందు నవ్వులపాలు కావద్దు దేశం ముందు ఎస్ తెలంగాణ ఇస్ ఎ గ్రేట్ స్టేట్ ఇది లా అబైడింగ్ స్టేట్ మంచి రాష్ట్రం అనే పేరు రావాలి కానీ ఇది ఒక అరాచకమైన రాష్ట్రం ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చు ఏది పడితే వాళ్ళు చేస్తారంటే దానికి సరిగా నియమ అధ్యక్ష తెలంగాణ గట్టి పరిస్థితి నా ప్రాణం పోయినా నేను బతుకున్నాక తెలంగాణకు చెడ్డ పేరు రానియను అరాచకాలు సాగనివ్వం అధ్యక్షుడు